హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమొచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. డిఎస్సి ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది, అలాగే జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కానీ, సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా కీలకంగా మనకి ఈరోజు అప్డేట్స్ గా రావడం జరిగింది. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మొదటిది డిఎస్సి అప్డేట్ అండి, డిఎస్సి రిజల్ట్స్ కు సంబంధించి. సో ఏమిచ్చారు, సో ఈ నెలాఖరులోనే డిఎస్సి ఫలితాలు అనేవి విడుదల చేస్తారంట. డిఎస్సి పరీక్షలు మరి సోమవారంతో ముగియనున్నాయి. మనకు 5వ తారీఖు లాస్ట్ ఎగ్జామ్ ఉంది కదా, సో 5వ తారీఖుతో మనకు ముగుస్తాయి. సోమవారం ముగియనున్నాయి, రేపటితో లాస్ట్. మరి దీనికి సంబంధించి మరి నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు, అనంతరం మరి ఫైనల్ కీ అనేది ఖరారు చేస్తారు, ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు మరి విడుదల చేస్తారు. మరి ఒక్కో పోస్టుకు మరి ఇద్దరు చొప్పున అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరిని మాత్రమే పిలుస్తారండి. అయితే గతంలో చూసినట్లయితే 1:3 పిలిచారు. ఎప్పుడు, మనకు 2018లో టిఆర్టీ మనకు టిఎస్పిఎస్సి కండక్ట్ చేసినప్పుడు మరి 1:3 చొప్పున వెరిఫికేషన్ అప్పుడు చేశారు. ఇప్పుడు అట్లాగే చేపట్టాలని చెప్పేసి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 చొప్పున చేపట్టాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అన్న, సో మరి శనివారం అయితే ఎస్సీ డైరెక్టర్ నరసింహారెడ్డికి మరి వినతి పత్రం అయితే సమర్పించారనమాట. సో టిఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ మరి నిర్వహించారని, గురుకుల బోర్డు మరి ఇందుకు విరుద్ధంగా 1:2 చొప్పున మరి జాబితా ఇచ్చారని చెప్పేసి గుర్తు చేశారనమాట. గురుకులు అయితే మరి ఘోరంగా 1:2 చొప్పున తీసుకురు, అది కూడా వితౌట్ జిఆర్ఎల్. సో వితౌట్ జిఆర్ఎల్, సో మరి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం డిఎస్సిలో ఖచ్చితంగా జిఆర్ఎల్ ఇవ్వాలి, జిఆర్ఎల్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే చూసినట్లయితే మనకు 1:3 అనేది పిలవాలని చెప్పేసి మనకు ఈ యొక్క విద్యాశాఖ కమిషనర్ కి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే విధంగా చేస్తామన్నట్టుగా హామీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. చూడాలి మరి. సో ఈ నెలాఖరులో మరి దీనికి సంబంధించిన ఫలితాలు మనకు రాబోతున్నాయి. ఓకేనా, రైట్. డైట్ ఖాళీలను మర్చినటువంటి జాబ్ క్యాలెండరు, సో మనకు రాష్ట్రంలో నిన్న ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఉపాధ్యాయులను తయారు చేసేటటువంటి విద్యా కేంద్రాలు డైట్ కానీ బిఎడ్ కానీ ఐఏఎస్సి కళాశాలలు కానీ వీటిలో 100కు 100% మరి అధ్యాపక పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ లో ఈ యొక్క ఖాళీల ప్రస్తావన లేకపోవడం శోచనీయమని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అంటారు ప్రముఖ విద్యావేత్త దౌలత్ సింగ్ కొఠారి. తరగతి గదిలో దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటటువంటి కథానాయకుడు ఉపాధ్యాయుడే కదా, మరి అటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసేటటువంటి విద్యా కేంద్రాలైనటువంటి డైట్, బిఎడ్, ఐఏఎస్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలోని ఈ కళాశాలల పరిస్థితి మరి దయనీయంగా మారింది. ఈ యొక్క డైట్ కళాశాలల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి మరి జాబ్ క్యాలెండర్ లో పొందుపరచలేదని చెప్పేసి మనకు ఒక వార్తా పత్రికల్లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరం లాంటిది అని చెప్పేసి ఎమ్మెల్సీ మరి బల్మూరి వెంకట్ అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగిందనమాట. సో ఒక వరం లాంటిది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిరుద్యోగులను పట్టించుకుంటుంది, సో బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా మనకి ఎలాంటి స్టేట్మెంట్ అవసరం లేదండి, మనది ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇక్కడ వచ్చింది, మనం చూసుకొని వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే టీజీ సెట్ 2024 పరీక్ష అనేది వాయిదా వేశారు. యూజీసీ నెట్ మధ్యలో ఉండడం వల్ల వాటి యొక్క పరీక్షలను మరి వచ్చే నెల 10, 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు మరి చెప్పారనమాట. ఏమైనా అప్లికేషన్ లో దరఖాస్తులు ఏమైనా తప్పులు ఉంటే 23, 24 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 2 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు మొన్న ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీవన్ దాన్ కు 2 జాతీయ అవార్డులు రావడం జరిగింది. ఢిల్లీలో అవార్డు అందుకుంటున్నటువంటి జీవన్ దాన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వర్ణలత అవయవ దానంలో మరి ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఉత్తమ ప్రోగ్రామ్ అధికారిగా స్వర్ణలత మేడం. సో అవయవ దానంలో మరి ఇక్కడ రాష్ట్రంలో మరోసారి ఆదర్శంగా నిలిచిందనమాట. జీవన్ దాన్ కార్యక్రమానికి 2 జాతీయ అవార్డులు రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రాష్ట్రంలోని ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీలో వైద్య దంత కళాశాలలోని కన్వీనర్ కోట్ల సీట్లను భర్తీ చేయనున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందనమాట. కరెంట్ అఫైర్స్ ఈ వారంలో ముఖ్యంగా వార్తల్లో నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు చూడండి. తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ రావడం జరిగింది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా మనకు ఎవరు నియమితులయ్యారండి? ఇక్కడ చూడండి, ఈ యొక్క విచారణ కమిషన్ కు చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూరు మరి ప్రభుత్వం నియమించింది అనమాట. అలాగే చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, చంద్రుడి మట్టి నమూనాలో నీరు ఉంది అన్నట్లుగా చాంగే 5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి నమూనాల్లో నీటి అణువులను మరి చైనా శాస్త్రవేత్తలు మరి గుర్తించారనమాట. 2009లో భారత్ ప్రయోగించినటువంటి చంద్రయాన్ 1 మరి వ్యోమనౌక చంద్రుడిపై ఆక్సిజన్ హైడ్రోజన్ అణువులు ఉన్నాయని ఉన్నటువంటి ఖనిజాలను గుర్తించింది అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. మరి వయనాడ్లో మరి నిజంగా కేరళలో చాలా బాధాకరం, నిజంగా చాలా మంది చనిపోయారు ఈ వరద బీభత్సంలో. 358 మంది పైగా మరి అక్కడ మృతి చెందినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా మరి ఎంతమంది చనిపోతారో తెలియదు, ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ గా చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ మస్కట్ ఏదైతే ఉందో దాని పేరు ప్రీజెస్ అండి, ప్రీజెస్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ప్రీజెస్ ప్యారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరు ఇది. సో ఫ్రాన్స్ సాంప్రదాయ టోపీలైనటువంటి ప్రీజియన్ క్యాప్స్ను మరి దృష్టిలో పెట్టుకొని మస్కట్ కు అనేది రూపొందించారనమాట. ఈ టోపీలు స్వేచ్ఛ విప్లవం, ఫ్రెంచ్ రిపబ్లిక్ కు మరి సూచికలు అనమాట. ఫ్రాన్సిస్ జాతీయ చిహ్నంలోని ఎరుపు తెలుపు నీలము రంగులతో దీన్ని రూపొందించడం జరిగింది అనమాట. రైట్, మను బకర్ వార్తల్లో నిలిచింది మీకు అందరికీ తెలుసు. సో ఒకే ఒలింపిక్స్ ఒకే ఒలింపిక్స్ ఎడిషన్లో 2 పతకాలు సాధించినటువంటి తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా మను బాకర్ మరి చరిత్ర సృష్టించింది, మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. రైట్, 3, 4, 7 ఇవి ర్యాంకులు కావండి, ఉద్యోగాలు. ఒక్కొక్కరు 3, 4, 7 ఉద్యోగాలు కూడా సాధించారంట. బహుళ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి యువకులు, 7 ఉద్యోగాలు సాధించినటువంటి చింతల చెరువు గోపి, అలాగే 4 ఉద్యోగాలు సాధించినటువంటి నడ్డి గోపాలకృష్ణ. మన యొక్క తెలంగాణ తెలంగాణలో ఈ నేటి పోటీ ప్రపంచంలో నిజంగా మరి ఒక్క గవర్నమెంట్ జాబ్ కొట్టడమే మహాగగనం. అలాంటిది వీళ్ళు చూసుకున్నట్లయితే మరి 4, 3, 4, 7 కొలువులు సాధించి చూపెట్టారనమాట. సో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందినటువంటి చింతల చెరువు గోపి ఏకంగా 7 ఉద్యోగాలు సాధించాడంట, నిరుపేద కుటుంబంలో. సో ఎంత నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది కదా ఇలాంటివి చదివినప్పుడు. మనము ఒక్కసారి ఓడిపోగానే కదా మరోసారి ప్రయత్నం చెయ్యం, ఇంకా అయిపోయింది నా పని అని చెప్పేసి వదిలేసాం మిత్రమా. సో ఇలాంటివి ఒకసారి చదువు, దీన్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి క్లియర్ గా ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చెయ్యి. 9 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా మరి ఇండ్ల వద్ద జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి అమిత్ షా అయితే పిలుపునివ్వడం జరిగింది అనమాట. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15 వరకు ఈ కార్యక్రమం అనేది మరి కొనసాగుతుంది అనమాట, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఖరీఫ్ సాగండి, మరి దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది అనమాట. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనె గింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది అంటే ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి చూసినట్లయితే 879.22 లక్షల హెక్టార్లలో రైతులు మరి పంటలను సాగు చేశారని చెప్పేసి ఈ సంవత్సరం అది పెరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. గ్రూప్ వన్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం ఒకటి తీసుకురావడం జరిగింది తెలుగు అకాడమీ వాళ్ళు. గ్రూప్ వన్ పరీక్షలకు మరి సన్నద్ధం అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాన్ని ముద్రించింది అనమాట. తెలుగు మాధ్యమంలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ అంశాలను సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలుగు అకాడమీ డిప్యూటీ చైర్మన్ మరి డైరెక్టర్ వెంకటేశం తెలిపారనమాట. సో ఆ పుస్తకాన్ని సో అక్కడ మనకు తెలుగు అకాడమీలో అవైలబుల్ గా ఉందండి, కొనుక్కునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇది చూసాం కదా మనం. రైట్, ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరండి. సో తను ఇక్కడ మనకు ప్రముఖ కూచిపూడి భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరి దాదాపు 7 నెలలుగా మరి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం తుది శ్వాస మరి విడిచారనమాట.
గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగింది. ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్ కళా కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు ఉత్తర్వులను త్వరగా విడుదల చేయాలని చెప్పేసి గెస్ట్ లెక్చరర్లు కోరారు. పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మరి ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్లు మరి ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాను మరి శనివారం కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కేసీఆర్ ఉద్యోగాలు మరో 1154 అంటూ ఒక వార్తాపత్రికలో రావడం జరిగింది. ఏడబ్ల్యూఈ రాత పరీక్ష ఫలితాలు మరి విడుదల, బీఆర్ఎస్ హయాంలోని నోటిఫికేషన్లు పరీక్షలు జరిగాయి, మరి ముగిసిన వెరిఫికేషన్ తుది ఫలితాల మరి విడుదలలో టీజీపీఎస్సి మరి ఆలస్యం చేస్తుందంటూ ఇచ్చారు. ఎంపిక జాబితా కోసం మరి ధర్నాలు నిరసనలు చేసినటువంటి నిరుద్యోగులు ఎట్టకేళ్లకు రిజల్ట్స్ విడుదల చేసినటువంటి మరి టీజీపీఎస్సి అంటూ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏడబ్ల్యూఈకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది తుది ఫలితాలు అయితే ఇంకా రాలేదు అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దాం, జాబ్లెస్ క్యాలెండర్ పై బగ్గుమన్నటువంటి నిరుద్యోగులు, ఓయూలో నిరసన మరి తెలుపుతున్నటువంటి నిరుద్యోగులు బీఆర్ఎస్వి నాయకులు అన్నట్టుగా ఒక వార్తాపత్రికలో ఇచ్చారు. 200,000 ఉద్యోగాలతో మరో జాబ్ క్యాలెండర్ రావాలి, రాహుల్ గాంధీ మరి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా రాశారు. మనకు రాజకీయంగా అవసరం లేదండి, రాజకీయంగా స్టేట్మెంట్స్ ఉన్నటువంటి అంశాలు మనకి ఇక్కడ అవసరం లేదు, కానీ జాబ్లెస్ క్యాలెండర్ అంటూ బగ్గుమన్నటువంటి నిరుద్యోగులు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వాళ్ళు నిరసన మరి తెలియజేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.